మార్నింగ్ స్టూడెంట్స్, ఇవాళ మనం అబరేషన్స్లో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. అదేంటంటే, రెండు కటకాలను కొంత దూరంలో వేరు చేసి ఉంచినప్పుడు ఆ వ్యవస్థను ఉపయోగించి ఏ విధంగా అవర్ణకతను సాధించవచ్చు. సో అక్రోమాటిజం ఫర్ టూ లెన్సెస్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్, ఈ కండిషన్ ఏంటి? ఈ కండిషన్కి ఒక సమీకరణంని మనం తీసుకొని వస్తాం. తర్వాత ఏ విధంగా అక్రోమాటిజంని మనం సాధించవచ్చో ఈ క్లాస్లో నేర్చుకుందాం. దీనికోసం లెట్ అస్ కన్సిడర్ టూ లెన్సెస్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ F1 అండ్ F2, F2 అండ్ దే ఆర్ సపరేటెడ్ బై ఎ డిస్టెన్స్ ఎక్స్, అండ్ దీస్ టూ లెన్సెస్ ఆర్ మేడప్ ఆఫ్ సేమ్ మెటీరియల్, దేర్ ఫోర్ దేర్ డిస్పర్సివ్ పవర్స్ ఆర్ సేమ్. F1, F2 నాభ్యంతరాలు ఉన్న రెండు కటకాలను ఎక్స్ దూరంలో మనం వేరు చేశాం. ఈ రెండు కటకాలు కూడా ఒకే పదార్థంతో తయారు చేయబడ్డాయి కాబట్టి వాటి విక్షేపణ సామర్థ్యాలు సమానంగా ఉన్నాయి. So when two lenses are separated by a distance x, the combined focal length or the resultant focal length of the combination can be obtained by using this equation. Capital F అనేది రెండు కటకాలను x దూరంలో వేరు చేసినప్పుడు ఆ కటక సంయోగం యొక్క ఉమ్మడి నాభ్యంతరము లేదా ఫలిత నాభ్యంతరం అని మనం అనుకుంటే 1/F is equal to 1/F1 plus 1/F2 minus x by F1 F2 అనేది ఉమ్మడి నాభ్యంతరం లేదా సంయోగ నాభ్యంతరానికి సమీకరణాన్ని ఇస్తుంది. ప్రీవియస్ క్లాస్లో రెండు కటకాలను జతపరిచాము. రెండు టూ లెన్సెస్ ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్, మధ్యలో దూరం సున్నా కాబట్టి ఈ పదం లేదు. అక్కడ 1/F ఇస్ ఈక్వల్ టు 1/F1 ప్లస్ 1/F2 వేసుకున్నాం. కానీ రెండు కటకాలు కొంత దూరంలో వేరు చేయబడ్డాం కాబట్టి అప్పుడు సమీకరణం ఇట్లా మారుతుంది. ఈ సమీకరణాన్ని నేను డిఫరెన్షియేట్ చేస్తే నాకు ఇట్లా వస్తుంది. ఇక్కడ డెరివేటివ్ F1 F2ల పరంగా చేయాలి కాబట్టి మొదట x/F1 కామన్ తీసుకుంటే డెరివేటివ్ ఆఫ్ 1/F2 మైనస్ ఇక్కడ x/F2ను మనం కాన్స్టెంట్గా పెట్టుకున్నట్లయితే డెరివేటివ్ ఆఫ్ 1/F1. సో ఈ విధంగా మనం డిఫరెన్షియేట్ చేసినట్లయితే సమీకరణం రెండు డిఫరెన్షియేట్ చేస్తే ఇట్లా వస్తుంది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్రోమాటిజం అవర్ణకతను సాధించాలి అంటే ఈ కటక సంయోగం యొక్క ఉమ్మడి నాభ్యంతరము అన్ని రంగులకు సమానంగా ఉండాలి. సో ద కంబైండ్ ఫోకల్ లెంగ్త్ మస్ట్ బి సేమ్ ఫర్ ఆల్ కలర్స్ ఆఫ్ ది ఇన్సిడెంట్ బీమ్. దేర్ ఫోర్ ఎఫ్ కాన్స్టెంట్గా ఉండాలి కాబట్టి డెరివేటివ్ ఆఫ్ 1/F అనేది సున్నా కావాలి. సో పై సమీకరణంలో మనం ఆ మార్పుని చేద్దాం. ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం డెరివేటివ్ ఆఫ్ 1/F అనేది ω/F కి సమానం అవుతుంది. ఒమేగా అంటే డిస్పర్సివ్ పవర్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ ది లెన్స్, కటక యొక్క విక్షేపణ సామర్థ్యము, ఎఫ్ అంటే కటక నాభ్యంతరము. ఇక్కడ మనకు డెరివేటివ్ ఆఫ్ 1/F1 అంటే ω/1/F1 అవుతుంది, అండ్ డెరివేటివ్ ఆఫ్ 1/F2 అంటే ω/2/F2కు సమానం అవుతుంది. సో ఈ విలువలన్నింటినీ కూడా మనం సమీకరణం మూడులో ప్రతిక్షేపిస్తే, ఈ సమీకరణం మూడు డెరివేటివ్ ఆఫ్ 1/F1, డెరివేటివ్ ఆఫ్ 1/F2, ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ 1/F1, డెరివేటివ్ ఆఫ్ 1/F2, డెరివేటివ్ ఆఫ్ 1/F 0, ఈ విలువలన్నీ కూడా దీంట్లో ప్రతిక్షేపించినట్లయితే డెరివేటివ్ ఆఫ్ 1/F ఇస్ 0, డెరివేటివ్ ఆఫ్ 1/F1 అంటే ఇక్కడ ω/1/F1, దీనికి ఏమో ω/2/F2, ఇక్కడ ω/2/F2, ఇక్కడ ω/1/F1 మనం ప్రతిక్షేపించుకున్నాం. అప్పుడు సమీకరణం ఇట్లా మనకు మార్చుకోవచ్చు. ఈ నెగిటివ్ సైన్ ఉన్నటువంటి పదాలు ఈజ్ ఈక్వల్ టు కవతల పక్క వెళ్తే మనకు ఇవి పాజిటివ్ సైన్ కింద కన్వర్ట్ అవుతాయి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బోత్ ద లెన్సెస్ ఆర్ మేడప్ ఆఫ్ సేమ్ మెటీరియల్ అన్నాం. రెండు కటకాలు కూడా ఒకే పదార్థంతో తయారు చేయబడి ఉన్నాయి. సో ఇఫ్ ద టూ లెన్సెస్ ఆర్ మేడప్ ఆఫ్ సేమ్ మెటీరియల్, దెన్ ω1 అండ్ ω2 ఆర్ ద సేమ్, లెట్ ఇట్ బి ఒమేగా. రెండు పదార్థాల యొక్క విక్షేపణ సామర్థ్యాలు సమానం, దాన్ని ఒమేగా అనుకుందాం. ఇప్పుడు ω1, ω2 ఉన్న ప్రతి చోట మనం ఒమేగా కింద ప్రతిక్షేపించుకున్నట్లయితే సింపుల్గా ఈ సమీకరణం ఇట్లా మారుతుంది. ω/F1 ప్లస్ ω/F2, ఇదేమో xω, ఇక్కడ కూడా xω, 2xω/F1 F2 కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ ఒమేగా క్యాన్సిల్ అయినట్లయితే మనకు రెండు కటకాల మధ్యలో దూరం వచ్చింది x = F1 + F2/2. కాబట్టి రెండు కటకాలను కొంత దూరంలో వేరు చేసి అవర్ణకతను సాధించాలంటే ఆ కటకాల మధ్యలో దూరం వాటి యొక్క నాభ్యంతరాల సగటుకు సమానం కావాలి. సో వెన్ టు అచీవ్ అక్రోమాటిజం బై యూజింగ్ టూ లెన్సెస్ సపరేటెడ్ బై డిస్టెన్స్, ద కండిషన్ టు అచీవ్ అక్రోమాటిజం ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద లెన్సెస్ మస్ట్ బి ఈక్వల్ టు ద యావరేజ్ ఆఫ్ దేర్ ఫోకల్ లెంగ్త్స్. మనం ఏ కటక సంయోగాన్ని అయితే ఉపయోగించామో ఆ కటక సంయోగంలో ఉన్నటువంటి కటకాల నాభ్యంతరాల సగటుకి వాటి మధ్యలో దూరం సమానమైనట్లయితే మనం అవర్ణకతను సాధించవచ్చు.